ఆయన వ్యతిరేకించడానికి రాజకీయ అంశాలు కూడా ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నాయి అన్నారు అంటే ఎటువంటి రాజకీయ అంశాలుగా చూడాలి ఎందుకు ధర్మాన ప్రసాద్ రావు గారు దీని వ్యతిరేకిస్తున్నారు మిగిలిన ఎమ్మెల్యేలు లేనికి ఎమ్మెల్యేలకు లేని ఇబ్బంది ఆయనకి ఎందుకు వచ్చింది అంటే రాజకీయ అంశాలు కోడికరించుని అంటే ఆయన ఒక రెవెన్యూ మినిస్టర్ గా అనుభవం ఉన్న వ్యక్తి ధర్మాన ప్రసాద్ గారు అంశాన్ని కూడికరించుకొని దాని వ్యతిరేకించవచ్చు రెవెన్యూ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని ఖచ్చితంగా రెవెన్యూ పరంగా ఎటువంటి నష్టం జరగదండి లాభమే జరుగుతుంది మరి ఆయన సీనియర్ కాబట్టి మనం ఆ విషయాన్ని నేను స్పష్టంగా ఎందుకంటే ధర్మన ప్రసాద్ గారికి తెలిసి అంటే కొన్ని నియోజకవర్గాలు ఇదవుతాయి వాళ్ళ పట్టున్న నాయకులు అక్కడ కొన్ని నియోజకవర్గాలు ఇదవుద్దేమో అన్న చెప్పే ఆలోచనతో కూడా ఆ మాటని ఆయన చెప్పొండొచ్చు సార్ అంటే ఓకే నియోజకవర్గాలు మారుండొచ్చు ఆయన టెక్కల నియోజకవర్గం మాత్రం సారీ ఆయన నియోజకవర్గం మాత్రం అలాగే ఉంటది కదా ఒకవేళ నిజంగా ఆ ప్రాబ్లం ఉంటే మీరన్నట్టు రెవెన్యూ పరంగా ప్రాబ్లం ఉంటే అది అన్ని జిల్లాలకి ఉంటది కదా ఓన్లీ ఒక శ్రీకాకుళం జిల్లా మీదే ఎఫెక్ట్ ఉండదు కదా అవును సార్ అన్ని జిల్లాలకు ఉంటది అంటే ఆయన రెవెన్యూ మినిస్టర్ గా చేశారు కాబట్టి ఆయన అవగాహన మీద ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పొండొచ్చు బహుశా మాకు తెలిసి పార్టీ పరంగా అయితే ఆయన మామూలుగా ఆయన వ్యక్తిగత నిర్ణయం అని మేము అనుకుంటున్నాము పార్టీ పరమైన నిర్ణయం కాదు అది పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయం కాదు అది ఆయన వ్యక్తిగత నిర్ణయం అభిప్రాయాన్ని ఆయన చెప్పారు అంతే ఓకే ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పడం తప్పే లేదు ఆ స్వేచ్ఛ ఆయనకు ఉంది కానీ ఈ జిల్లాల విభజన ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మూడు కోణాలు సామాజికంగా రాజకీయంగా భౌగోళికంగా మూడు కోణాలను కూడా ఖచ్చితంగా చూడాలి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి అనే డిమాండ్ ఆయన తెర మీద తీసుకొచ్చారు ఒకవేళ అదే కనుక జరిగితే అసలు సాధ్యమవుతుందా ప్రజాభిప్రాయం తీసుకొని జిల్లాల విభజన జరపాలి అంటే అది మీ ప్రభుత్వానికి సాధ్యమయ్యే ప్రక్రియనా నూటికి నూరు పాలు సార్ మా ప్రభుత్వం ప్రజాభిప్రాయ స్వీకరణ తీసుకున్న తర్వాత ఈ నిర్ణయానికి వస్తుంది ప్రజల యొక్క అభిప్రాయం కూడా జిల్లాల విభజన జరగాలని ఎప్పటి నుంచో కోరుకున్నారు కృష్ణా జిల్లాలో జనసాంద్రత కృష్ణా జిల్లా తూర్పు కృష్ణ పశ్చిమ కృష్ణ దక్షిణ కృష్ణ అని చెప్పి కొన్ని విధాలుగా ఈ యొక్క అభివృద్ధి జరగడం అనేది ఆగిపోయింది పశ్చిమ కృష్ణాలో ఒక విధంగా తూర్పు కృష్ణాలో ఒక విధంగా ఉంటాం కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికీ అభివృద్ధి చెందకుండా ఉంటాం అయితే గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల జరిగిన ఇది ఈ విభజన జరగడం వల్ల తప్పకుండా లాభం చేకూర్చి ఆ యొక్క నియోజకవర్గాలు అక్కడ పరిపాలన భౌగోళికమైన రాజకీయమైన ఇతరేతర సమస్యల నుంచి కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ప్రజాభిప్రాయ స్వీకరణ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోరు అలాగే ప్రజాభిప్రాయ స్వీకరణే తీసుకుంటారు ప్రజల అభిప్రాయాన్ని ఆయన అనుగుణంగానే పరిపాలన చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి